లీడర్ మీడియా ప్రజల యొక్క నేస్తం. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం మల్లికార్జున పల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 120 ఓట్లు మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్న బాలరాజు అన్న గారితో మనం ఉన్నాం. మరి ఆయన ఈ గెలుపు సందేశాన్ని మరి ప్రజలకు ఎలా కృతజ్ఞతలు తెలుపుతాడో మన లీడర్ మీడియా ద్వారా తెలుసుకుందాం. నమస్తే. ఇలా చెప్పండి, మీరు మల్లికార్జున పల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపొందిన దాన్ని మీ పంచాయతీ ప్రజలకు మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఎలా చెప్పాలనుకుంటే, 120 ఓట్ల మెజార్టీతో గెలుపొందినందుకు మా పైన అభిమానులకు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు రెండవ తూరు అవకాశం ఇచ్చినందుకు ఈ ఊరు మల్లికార్జునపల్లి గ్రామ అభివృద్ధికి అందరికీ నేను కట్టుబడి ఉంటూ, వైఎస్ఆర్ పథకాలు ఏదైనా కానీ, వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పథకాలు ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఓటర్స్కి, గెలిచిన వారికి, వేసుకున్న వారికి అందరికీ, ప్రత్యేకంగా అందరికీ సమకూర్చాలనే నా కోరిక ఉంది. ముందుకు రాబోయే దినాల్లో కూడా ఇంకో పారు కూడా నన్నే వెళ్ళుకోవాలనే అభివృద్ధి కార్యం చేయాలని నా కోరిక ఉంది. మరి మీరు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చారు కదా, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎటువంటి హామీలు ఇచ్చారు మీ పంచాయతీ? ఇంకేదికి ఎటువంటి తాగునీరు సమస్య ఉంది, తాగునీరు సమస్య అటువంటివి కోరిక తీస్తాము. కొంతవరకు ఫ్లాట్లు మా ఊరికి చాలా తక్కువ ఉన్నది. మా ఊరు గ్రామవర్తు వరకు 11 ఎకరాల 70 సెంట్లు మా ఊరు గవర్నవర్తంలో ఉండేది. కాబట్టి మా ఊరికి స్థలాలు తక్కువ ఉండేది. వేరేది ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ తరఫున ఫ్లాట్లు పంచాలనే కోరిక కూడా ఉంది. ఓకే, అట్లయితే మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు కదా, మొదటగా మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? ఏం సమస్యలు అంటే, ఇప్పుడు ఇవి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలని కోరుకుంది, తాగునీరు సమస్య చేయాలని కోరుకుంది, మా రోడ్డు కూడా కాంట్రిబ్యూషన్లో రోడ్డు కూడా చేయాలని కోరుకుంది. అవి ప్రజలు కామిచ్చినాం, దా రోడ్డు కూడా వేయాలని కూడా చెప్పినాము. ఇళ్ళు స్థలాలు ఉన్నవి, మళ్ళీ ఏమన్నా పెన్షన్లు కానీ లేకపోతే ఏమన్నా అభ్యయం కార్లు కానీ, ముఖ్యమంటే ఇళ్ళ స్థలాలు ఇళ్ళు కట్టేయాలని చాలా గట్టిగా చెప్పినాం. మొదటగా ఏ కార్యక్రమాలు మీరు తీసుకెళ్తారు జనాలు? జనాలకి ఫస్ట్ ఇదే తీసుకోవాలని, ఫ్లాట్లదే ఫస్ట్ తీసుకోవాలని, ఫస్ట్ తాగనేది ఫస్ట్, సెకండ్ ఫ్లాట్లు. ఓకే, మరి మీకు 120 ఓట్ల మెజార్టీతో మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు కదా, మరి మా లీడర్ మీడియా ద్వారా మీ పంచాయతీ ప్రజలకు లాస్ట్గా మా లీడర్ మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియా ద్వారా ఇది ఫ్లాట్ ఖచ్చితంగా మేము చేయాలనుకున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఫ్లాట్లది తాగునీరు ఖచ్చితంగా మేము తాగునీరు చేస్తాం. రెండోది రోడ్డుది కూడా, రోడ్డు అవకాశం కూడా ఖచ్చితంగా చేయాలని ప్రజలు ఇచ్చిన హామీ కూడా ప్రజలకు నేను ఖచ్చితంగా హామీ ఇచ్చిన దానికి కూడా నేను ఎక్కువ కష్టపడుంటాను. మీ లీడర్ మీడియా సమస్యలో ఖచ్చితంగా నేను చెప్పాలని అనుకున్నాను. ఓకే, మరి ఇది మల్లికార్జునపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన 120 ఓట్ల మెజార్టీతో గెలిపొందిన మన బాలరాజు అన్న గారు మరి వాళ్ళ పంచాయతీ ప్రజలకు మన లీడర్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తాను. నేను మీ గోవింద్ భార్గవ్.